వైసీపీలో మరో వికెట్ డౌన్ నిజమేనా మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం లేదు ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ని ప్రకటించేసిన సంగతి తెలిసిందే ఇంకో పక్క మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వృద్ధాప్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాల విషయమై ఒకేంత అయిష్టంగానే ఉన్నారు చెప్పుకుంటూ పోతే వైసీపీలో దాదాపు డజన మంది వరకు ముఖ్య నేతలు ఇలా రిటైర్మెంట్ దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించేశారు కానీ ఈసారికి రిటైర్మెంట్ వద్దు అని వైఎస్ జగన్ వారందరినీ వారిస్తున్నారు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో మంత్రి ధర్మన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికలలో పోటీకి సుముఖంగా లేరట ఆయన కూడా తన వారసుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు రాజ్యసభకు తనను పంపాలని ఈ మధ్య ముఖ్యమంత్రి మీద ధర్మాన ఒత్తిడి తీసుకురావడం ఎక్కువైందట రాజ్యసభ కాదు కాని లోక్సభకైనా పోటీ చేయాలని వైఎస్ జగన్ ధర్మానకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది శ్రీకాకుళంలో ధర్మాన గురించి వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే ఆయన కాడి వదిలేసినట్లే అనుకోవాలేమో ఈసారి వైసీపీ గెలవడం కష్టమని పార్టీ శ్రేణుల్లో స్వయంగా ధర్మాన ప్రసాదరావే అనుమానపు బేజాలు నాటారంటూ ప్రచారం జరుగుతోంది కాదు కాదు ఇదంతా విపక్షాల దుష్ప్రచారం అంటోంది ధర్మాన వర్గం వచ్చే ఎన్నికలలో ధర్మాన ప్రసాద్లో పోటీ చేస్తారని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నది ధర్మాన సన్నిహితుల వాదన నిప్పు లేకుండా పొగ పుట్టుకొస్తుందా